కటక్ వేదికగా జరగనున్న రెండవ టీ ట్వంటీ కోసం టీమిండియా దక్షిణాఫ్రికా జట్లు రెండూ కూడా తీవ్ర ప్రాక్టీస్లో నిమగ్నమై గెలుపు కోసం సన్నద్ధమవుతున్నాయి ఇప్పటికే టీమిండియా వరుసగా ఆరుసార్లు దక్షిణాఫ్రికాతో ఓడిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియాకు గెలుపు చాలా అవసరం అయితే మ్యాచ్కు ముందు టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికా జట్టు గురించి ఆ జట్టులోని కీలక ఆటగాడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భువనేశ్వర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే దక్షిణాఫ్రికా జట్టు చాలా బలంగా కనిపిస్తోంది ఆ జట్టుని తక్కువ అంచనా వేయడానికి ఏ మాత్రం వీలులేదు మొదటి మ్యాచ్లో మా బౌలింగ్ విభాగం తడబడింది ఇంకా మేము నాలుగు మ్యాచ్లు ఆడాల్సిన అవసరం ఉంది రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో ఖచ్చితంగా మంచి బౌలింగ్ వేసి పుంజుకుంటామనే నమ్మకం మాకుంది ఇక దక్షిణాఫ్రికా జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు అతడిని అవుట్ చేయడంపైనే మా విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి అతడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు అతడికి బౌలింగ్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్ అతడిని దక్షిణాఫ్రికా జట్టు నుండి పక్కన పెడితే మాకు గెలుపు సులభంగా ఉంటుందేమో అని భువనేశ్వర్ కొద్దిగా చమత్కరించాడు మరి ఈ టీ ట్వంటీలో టీమిండియా జట్టు ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి